వెస్టీజ్ నేను మీ వెస్టీజియన్ హరీష్ మకేషు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మొక్కజొన్న తోటల్లో ఉన్నామండి మొక్కజొన్న తోటల మీద ఈ వీడియో మీకు చేయబోతున్నాను ఇది సీజన్ అండి మొక్కజొన్న తోటల్లోని మొక్కజొన్న తోటల్లో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మెలకువలు ఏంటంటే స్వీట్ కార్న్కి యాజ్ వెల్ యాజ్ నార్మల్ మొక్కజొన్నకు కూడా యూజ్ అవుతుందండి ఒక్కసారి చూడండి నా బ్యాక్ సైడ్ సుమారుగా ఇక్కడ ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక వంద ఎకరాలకి పైగా మనకి ఇక్కడ మొక్కజొన్నను పండిస్తున్నారండి ఈ 100 ఎకరాల్లోనే ఆల్మోస్ట్ ఒక 40 ఏకర్స్ దాకా మనం డీల్ చేస్తున్నాము మన వెస్టీజ్ అగ్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళకి బయట వాళ్ళకి ఇంచుమించు 200% వరకు డిఫరెన్స్ కనిపిస్తుందండి సో ఈ మొక్కజొన్న తోటలో ఏ విధంగా యాజమాన్యం చేయించామనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొదటగా దుక్కు దున్నేటప్పుడు ఏంటి అని అంటే అగ్రి గ్రాన్యూల్స్ మరియు అగ్రి ప్రొటెక్ట్ మరియు అగ్రి 82 కూడా వేయించామండి అలాగే దీంతో పాటు ఏంటంటే నానోటెక్ కూడా వేయించామండి ఎందుకంటే మొక్కజొన్న సీడ్స్లోనే మనకి మైక్రో న్యూట్రిషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట సో అందుకే నానోటెక్ అనేది ముందుగానే మొక్కలోని దశలో వేయడం జరిగిందండి సో ఇది వేసిన సుమారుగా 20 రోజుల తర్వాత మొక్కజొన్న సీడ్స్ నాటేయమండి నాటిన తర్వాత మొక్క వచ్చిన తర్వాత సుమారుగా ఒక 1 మంత్ లోపల మళ్ళీ ఏం చేసామంటే అగ్రి హ్యూమిక్ అగ్రి ప్రోటెక్ అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82తో మళ్ళీ స్ప్రే చేయించామండి సో మొక్కజొన్న తోటలకి మీకు ఇప్పుడే చెప్పాను కదా మైక్రో న్యూట్రిషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి నానోటెక్ అనేది ప్రతి దశలో యూజ్ చేయాలని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నానండి సో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు ఇది చూశారు కదా ఈ మొక్క ఈ కింద ఉన్నది ఆల్మోస్ట్ ఒక 30 డేస్ to 35 డేస్ 40 డేస్ మధ్యలో ఉన్న ప్లాంట్ అండి ఇది ఇప్పుడు దీనికి ఇంకా గింజ రావడానికి సుమారుగా ఇంకొక 15 నుంచి 20 రోజుల దాకా పడుతుంది టైము కానీ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి మనకి యూసెస్ ఇక్కడ చూస్తూ ఉంటారు ఎక్కడ కూడా మొక్క అనేది ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది ఏ చీడపేర్లు కానీ ఏమీ కూడా లేవు అన్నమాట ఓకేనా ఈ చీడపేర్లు గట్రా ఏమీ లేవు అసలు చాలా చాలా ఎక్సలెంట్గా పెరిగిందండి అసలు మొక్క అనేది ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అనమాట వీటిని చూస్తూ ఉంటే ముఖ్యంగా ఇదంతా కూడా మనం ఇచ్చేది ఆర్గానిక్ కాబట్టి మనం తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా మనం తినొచ్చండి సో ఇంకా 3వ దశకు వచ్చేసరికి మళ్ళీ యాజ్ యూజువల్గా హ్యూమిక్ అండ్ మాస్ అగ్రి 82తో స్ప్రే చేయించామండి ఎప్పుడైతే మాస్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందని అంటే దీంట్లోనే కిరణజన్య సమ్యక్రియ బాగా జరిగి ఫ్రూటింగ్ టెక్నాలజీ బయటకి వచ్చి మనకి ఏంటంటే ఆ మొక్క పొత్తు అనేది రావడం జరుగుతుందండి సో వన్స్ ఒకసారి పొత్తు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే పొత్తు పొరుగుతునేటప్పుడు మనకి చీడపేళ్ళు అంటే పురుగు బాధ ఎక్కువగా ఉంటుందండి ఆ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే మళ్ళీ ప్రోటెక్ అగ్రి 82 ఒక్కటి స్ప్రే చేసినా సరిపోతుందండి లేదా హ్యూమిక్నే యాడ్ చేసుకోవచ్చు రైతుకి అక్కడ ఉండే ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రకారం మనం చూసుకొని ఏదైనా మనం ఇవ్వచ్చండి సో దీంతోపాటు ఇంకా చివరి దశగా వచ్చేసరికి అంటే మొక్క చూసినప్పుడు అగ్రి హ్యూమిక్ గోల్డ్ 82ని స్ప్రే చేయించామండి సో దానివల్ల ఏంటంటే ఫ్రూట్ బాగా వస్తుందన్నమాట గింజ బాగా దళంగా ఉంటుంది మార్కెట్లో రేట్ పెరుగుతుంది ఆ పొత్తు కూడా గుడ్డుగా దొరుకుతుంది జరగడం జరుగుతుందండి సో ఈ పద్ధతి ప్రకారం యూజ్ చేసామండి సో ఎక్సలెంట్గా ఇంతకుముందు కూడా జరిగింది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ ఏరియా అంతా చూసే ఉంటారు ఇది విశాఖపట్నం విజయనగరం డిస్ట్రిక్ట్స్కి మధ్యలో ఉండే అలమండ దగ్గర ఒక గ్రామం అండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంచుమించు 200 to 500 ఏకర్స్ ఈ మొక్కజొన్న అనేది పండించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఎక్సలెంట్ అగ్రి ప్రొడక్ట్లో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సో ఖచ్చితంగా మన అగ్రి ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉండండి మీకు ఈ అగ్రి పద్ధతిలోని ఏ మెలకువలు కావాలన్నా ఏ డౌట్స్ అయినా మన వెస్టీజియన్ ఫ్యామిలీ అందరూ నాకు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ విష్ యూ వెల్త్ నేను మీ వెస్టీజియన్ హరీష్ మకేష్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్